ఏం చేస్తున్నారు అశ్వ? వాణిజ్యండి, గాలి మొదలైంది అందుకనే. ఎందుకని మంచిదని బట్టలు తీసి మారుతేసుకుంటున్నాను. అడిగి తట్టేస్తుంది మరితేమంటే చిందర వందర చేస్తుంది. నన్న మడితే ఇస్తున్నారా? మీరే మడితే చండాలని చేస్తున్నారు. ఇది డాడీ ఇవి పని పట్టరు, పక్కకు ఉంచండి. పాతవి కదా నిన్న నేను వేసుకోను బొమ్మని. సిమెంట్ అంతా పడా, చొక్క ప్యాంట్లు అన్ని వేస్ట్ అయిపోతాయి చూడు. నువ్వు చేసిన పనికి ఏమనాలి నిన్ను? ఏంది ఇది చొక్క? ఈ చొక్కని ఏం చేసి వచ్చావు? మంచి చొక్క పోయిద్దనుకున్నా ఫ్రెండ్స్. మంచి చొక్క కొని 3 నెలలే అవుతుంది చూడండి. వేసుకొని పోయి పోలేదు అది. ఎట్లా పోతుంది? ఏమన్నా దీనికి ఏమన్నా సామాన్యం చేసుకొచ్చినావా? సిమెంట్ డ్రెస్ పెట్టి రుద్దంగా రుద్దంగా ఎంత క్లీన్ చేయంగా కూడా అది ఇంకా ఉందా అంటుంది. నీకు ఇది ఇంకా నువ్వు పని మీదకు వాడుకోవాల్సి. నిన్న మెల్లరేషన్ రాలేదంటే నేను వెళ్ళాను, మెల్లరేసేసరికి మెల్లలో ఉన్న మాల్ మొత్తం పడ్డది చూడు. ఆ సిమెంట్ పాలు అవి ఇవి అన్ని అంతేనేమో అన్నను అంటావు. ఎవరన్నా వాడుకునే కండవ తీసుకోవే దీన్ని ఇట్లా 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 చేసుకొచ్చి. ఏంది ఈ కండవ చూడు, ఎంత చండాలని చేసినావు. ఈ చూడు ఇక్కడ పని మీద వాడతానులే. ఏందో చెప్తే నోలే బాబా, ఏది పడితే అది తీసుకోబోయి. ఆ పనే సిమెంట్ పని. ప్యాంటు నైట్ ప్యాంట్ అని నైన్ ఎవడెళ్ళమన్నాడు నైట్ ప్యాంట్ల మీద? పని మీదకు వేరే డ్రెస్సులు ఉన్నాయి కదా, అవి తీసుకొని వెళ్ళాడు మార్చుకొని చేసుకోవచ్చు కదా. ఇంక ఇవన్నీ కొత్తయా? ఈ 3 పాడు చేసి తీసుకొచ్చినావు నిన్న. అరే నిన్న ఇప్పుడు మీ డాడీతో మాట్లాడేలో ఏంటి మరితే? పర్వాలేదు, ఏనా చిట్టి తల్లు బాగానే మర్చేశారు. రామ్మ ఇంట్లో పెడుకో, ఇంట్లో సెల్ఫ్లో పెట్టరాకో. రే నువ్వు చీర మడతేస్తావా? మడతాయి చూద్దాం, మడతాయరా. ఎట్లా మడతేస్తావా? ఇంట్లో పెట్టరా. నాన్నది రండి, 3 కంపలు వేసుకొని వచ్చింది. ఎందుకు బట్టలన్నీ మరి ఉతికేయి మంచిగా. పండగేసి బాదు. అయినా అసలు నీకు జ్ఞానం అయినా అసలు నీకు సడన్ గా వెళ్ళాను కదా. అయినా నీకు మైండ్ పని చేయదులే బావా. ఆయన పని బట్టలు అది తీసుకొని మార్చుకొని వేసుకోవచ్చు కదా. నేను పని బట్టలు తీసుకెళ్ళాను, వాళ్ళ మనుషులు లేరు అర్జెంట్ గా రమ్మంటేను. పని బట్టలు అన్ని ఇంకా ఇవన్నీ వస్తాయా? ఇంకా నీకు పని మీదకు వాడుకోవాలి. డబ్బులు ఎట్ట వస్తాయమ్మ పని చేయకపోతే? పోతే వినాలా నీకు అన్నం ఎట్లా లల్లి ఎక్క పొద్దున నుంచి జుట్టు చూపించుకొని అది ఎట్లుంది? నీటుగా నూనె పెట్టించుకొని తెచ్చుకోపో. లల్లమ్మ నూనె డబ్బాను అది తీసుకోండి, జుట్టు చూపుతా. పొద్దున్నే లల్లి బాగా మంచిగా నూనె పెట్టించుకొని నిన్న తలకు పోసా. మంచిగా నూనె పెట్టించుకొని తల చూపించుకొని నువ్వు నువ్వు దువ్విచ్చుకోకుండా చిక్కు చిక్కు చేసుకున్నావు జుట్టు మొత్తం చూడు. రబ్బర్ ఎలా వేసుకుందో అది రాను కూడా రావట్లేదు. నాకు ఎందుకని ఉండదు చూడు. ఏ రకం చేసుకుందో పిచ్చి పిచ్చి జుట్లు అన్నీ వేసుకుంటాం. స్టైల్ జుట్లు అంత గలీజుగా చేసుకుంటుంది, చిక్కు చిక్కు చేసుకుంది. బట్ బాగా నూనె పెడతా. ఎక్కడ్రా ఎవరేసారు? ఇప్పుడు ఎవరేసారు కైట్? ఇప్పుడు ఓదిగో ఎవరు ఎగరేస్తున్నారు ఓదిగో కైట్ పైన. అసలు కానీ రావట్లేదు దీంట్లో. సంక్రాంతి కదా బాబా, పతంజలి ఎగిరేసేది. ఇప్పుడు
ఇప్పుడు తక్కువ అయిపోయినాయి గాలిపటాలు. చిన్నప్పుడు అసలు ఏం గాలిపటాలు ఎగరేసేటోళ్ళు సంక్రాంతి పండుగ టైంలో. మా చిన్నప్పుడు ఫుల్ గాలిపటాలు ఎగరేసేటోళ్ళు. నా కాదు, మగపిల్లలు ఎగరేస్తుంటే చూసేదాన్ని. అందరూ అయ్యొచ్చమ్మా. అందరు ఆడవాళ్ళు, మొగోళ్ళు ఎవరైనా. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా అందరూ గాలిపటం ఎగరేయచ్చు. నాకు రాక నేను ఎగరేయలేదు. బాడీకి వచ్చా గాలిపటం నాకు రాదు. గాలిపటం ఎగరేనంట నీకు? ఈసారి వేద్దాంట, ఈసారి సంక్రాంతికి నేనుకి వచ్చాను. ఏం నేర్చుకుందాం మరి? ఎక్కడ నేర్చుకున్నారా? అది చేసినవా? అది చేస్తే వచ్చినట్టేనా? ఈసారి ఎగరేద్దాంలే. మ్యాంగోస్ అన్న అయిపోయినాయి, నువ్వు తెచ్చినాయి. శుభ్రంగా తినేసారు. తిన్నాయిలా పిల్లలు? పిల్లలకే కదా తెచ్చింది. పిల్లలకే తెచ్చిన అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఒక 2 కిలోలు తీసుకుంటా. చిన్న ఎగరమ్మా, ఎంత పెద్దగా ఉంటే అంత మంచిగా ఎగురుతాయి. మంచిగా తయారు చేస్తే చిన్న ఎగరేరాది. స్కూల్లోనా? ప్లీజ్ బాబా, ఫ్రిడ్జ్ లో పూలు ఉన్నాయి, తీసుకోండి. పిల్లకు పెడతా. కనకాంబరాలు అల్లినా కొన్ని పొద్దున లల్లిగాడు పెట్టుకుంది, కొన్ని ఉన్నాయి తీసుకొచ్చి. ఇగో నాన్న పూలు తీసుకో. ఎప్పుడు కట్టుకుంది అది? కట్టుకుని కూడా వారం అవుతుంది. నా చూపు చెప్పులు వేసుకొని వెళ్ళమ్మా. చెప్పులు వేసుకో. ఎక్కడ్రా? అరే బలే కట్టుకుంది. కింద కట్టుకుంది. ముట్టుకోకూడదమ్మా, ఆ గుడ్లు పెట్టినట్టుంది పిట్ట. అది ఇల్లులాగా కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసిద్దిరా. తప్పు, కష్టపడి కట్టుకుంది కదా. ముట్టుకొని ఏమాకండి, ఎవరన్నా పిల్లలు వచ్చినా ముట్టుకొని ఏమాకండి. ఎవరు వచ్చినా ముట్టుకొని వద్దు. చెరుకలు తింటారా? సరే నేను కూడా తింటా. ముగ్గురు తిందామా? మమ్మీకి అమ్మకి 4 పైలుద్దా? చిరుకులు తింటే పచ్చి. సరే మనం ముగ్గురం తిందాం. అమ్మ కట్. అశ్విని చెరుకు తీసుకోనరా, తీసుకురమ్మరా. ఇక్కడ కూర్చోం పచ్చి. చెరుకు నవ్వులితే జలుబు చేసినట్టు తొందరగా నాకు. నేను ఇయ్యట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావని అడుగుతున్నారు, నేనుంటే అసలు అడగరు. కూర్చుంటా.
ఇదో ఇక్కడేయండి తిని, నేను శుభ్రం చేసేసి ఇక్కడేయండి, నవ్వి లేచుకోండి, నేను క్లీన్ చేస్తాను. ఏం కాదు ఇక్కడేయండి, ఆడే లేకుండా చెరుకు తింటేనే అంత పిప్పి అంత ఇల్లంత వేస్తారు. ఇది ఒక చోట వేయండి, మొత్తం నేను తీసేస్తా. చెట్టుకుంటే నీకు పని పెడిగా చేసేటోళ్ళ చేసుకునే నీ కాదు పొట్టు తీయ నాకు రాకపోయేసరికి నేను తీసేస్తున్నా డాడీ. మా చిన్నప్పుడు ఇంత లావున బాగుండేది చిన్నప్పుడు. ఇంకా స్వీట్ ఉండే చెరుకులు, ఇంకంత స్వీట్ ఉంటుంది. Bye friends. Bye.